ఆల్రెడీ సాంగ్స్ మార్కెట్లోకి వచ్చాయి బట్ ఈరోజు ప్రస్తుతం నేను సాంగ్స్ ఈరోజు రిలీజ్ చేస్తున్నాను. సాంగ్స్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత మార్కెట్ రెస్పాన్స్ చాలా బాగుంది, విన్నవాళ్ళు చాలా బాగున్నాయి అని చెప్పారు. మళ్ళీ ఒక ఎయిటీస్కి వెళ్ళాము, ఎయిటీస్ ఒక ఇళయరాజు గారు యువన్ లాగా ఓల్డ్ ఒక పీరియడిక్లు, మళ్ళీ ఒక లాంగ్ టైం, మళ్ళీ సిచ్యువేషన్ సాంగ్స్ సౌండింగ్ కానీ ఎవ్రీథింగ్ మళ్ళీ ఒక బ్యాక్ ఎయిటీస్కి వెళ్ళి విన్నామన్న ఫీలింగ్ చెప్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సాంగ్స్ రెస్పాన్స్ చాలా బాగుంది. కాళీ చరణ్, ఇది అవుట్ రైట్ కమర్షియల్ ఫిలిం. ఇది నేను అనుకున్న పాయింట్ని ఎగ్జాక్ట్లీగా నేను కొత్త అంటే నేను ఒక కొత్త యాంగిల్లో చూడాలనుకున్నాను అంతే. ఇంకోటి దాన్ని ఒక బాగా రియలిస్టిక్ ఎమోషన్స్తో చెప్పాలనుకుంటున్నాను, ఆల్ ఎమోషన్స్ని. ఇంకోటి కాళీ చరణ్ అనే టైటిల్ మీనింగ్ ఎగ్జాక్ట్లీగా కాళీ చరణ్ అంటే కాళికమాత పాదాలు, చరణాలు. దీంట్లో అన్నీ ఉన్నాయి. దీంట్లో ఒక ఫ్యామిలీ డ్రామా ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, రివెంజ్ ఉంది, క్రైమ్ ఉంది, ఆల్ ఎమోషన్స్ ఉన్నాయి. అంటే ఎగ్జాక్ట్లీ దీని ఒక పాయింట్ చెప్పాలనుకుంటే, నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. దీంట్లో ఎగ్జాంపుల్గా మనము ఒక ప్లేస్ నుంచి, ఐ మీన్ ఒక చిత్తూరు నుంచి నేను హైదరాబాద్కి వచ్చేసి ఒక 10 ఇయర్స్ ఉండి, ఒక ఇంట్లో 10 ఇయర్స్ ఉండి, ఆ 10 ఇయర్స్ తర్వాత నేను ఒక 1 పాయింట్ డే నేను అక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చినప్పుడు ఆ ఇంటికి నాకున్న బంధం, ఆ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, అది ఊరు అవ్వచ్చు, ప్లేస్ అవ్వచ్చు, దేశం అవ్వచ్చు, ఆ ఎమోషన్ చెప్పడమే నేను కల్చర్ పాయింట్ అనుకుంటున్నాను. రామ్ గారికి సాంగ్స్ చూపించాను, సీన్స్ చూపించాను, కొన్ని యాక్షన్ ఎపిసోడ్ కూడా చూపించాను. సో రామ్ గారికి చాలా బాగా నచ్చింది, అంటే బాగా రియలిస్టిక్ అప్రోచ్లో ఉంది, ఎమోషన్ చాలా బాగున్నాయి, ప్రతి క్యారెక్టర్ని బాగా డిజైన్ చేసామని చెప్పారు. అంటే ఈ క్యారెక్టర్, ఈ సినిమాలో ఉన్న ప్రతి క్యారెక్టర్ కూడా ఎలా ఉంటుందంటే, అంటే ఇది వాళ్ళు చేస్తేనే బాగుంటుంది అని కూడా సెకండ్ థాట్ రాదు సినిమా చూస్తే. ప్రతి క్యారెక్టర్ అలా ఉంటుంది, ఆ లుక్స్, ఆ కాస్ట్యూమ్స్, గెటప్స్, ఎయిటీస్. సో ఫుల్ ఫిలిం ఒక ఎయిటీస్ బ్యాక్గ్రౌండ్లో చేయడం అనేది సినిమా చేసినందుకు తెలిసిన చాలా హరుబుల్ అని. ఎందుకంటే ఈరోజు చాలా అన్ని మోడర్న్ అయిపోయింది. ఒక వెహికల్ అనిపించకూడదు, ఒక ఇన్నోవా వెహికల్ అనిపించు, మోడర్న్ హౌస్ కనిపించకూడదు, ఆ గల్లీస్ కానీ ఎవ్రీథింగ్. ఎయిటీస్ బ్యాక్గ్రౌండ్లో చెప్పాలంటే చాలా కొంచెం కష్టమే, బట్ సినిమాలో మాత్రం మీకు అది మాత్రం 100% నేను జెన్యున్గా బాగా చూపించానని అనుకుంటున్నాను. బట్ ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది, ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. చైతన్య ఫెంటాస్టిక్ జాబ్, చాందిని సూపర్, రావు రమేష్ గారు, నాగినీడి గారు, కవిత శ్రీనివాసన్ ఇస్ ఎ తమిళ్ గర్ల్, అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. ఇంకోరు వచ్చి పంకజ్ కేసరి, సినిమాలో విలన్ క్యారెక్టర్ చేశాడు, ఈజ్ గుడ్ ఫెంటాస్టిక్ జాబ్. సో ఈ సినిమా ఇంత బాగా రానికి కారణం నా టెక్నీషియన్స్, నా ప్రొడక్షన్ డిజైనర్స్ ఇస్ మై లైన్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ అండ్ ప్రొడక్షన్ కంట్రోలర్ రాయుడు గారు, ఆల్ అందరు నాకు టోటల్ ఫుల్ టీమ్ సపోర్ట్ ఉంది. సాంగ్స్ సిచ్యువేషన్స్ కూడా ఫీల్ గుడ్, అంటే మంచి హార్ట్ టచ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ని తీసుకొని వచ్చి అలా ఉండాలి సాంగ్స్ అని నాతోటి అవి రాబట్టుకున్నటువంటి. సో ఆ క్రెడిట్ అంతా డెఫినెట్గా ప్రవీణ్ గారికే చెందుతుందని నేను ఫీల్ అవుతున్నాను. సాంగ్స్ విన్న వాళ్ళందరూ చాలా బాగా ఫీల్ అవుతున్నారు. సో దీంట్లో అన్ని సాంగ్స్, ఫస్ట్ కురిసి కురిసి, పలికే, నా నిన్ను, హోలీ సాంగ్, అన్ని సాంగ్స్ మెల్లమెల్లగా, అన్ని సాంగ్స్ కూడా చాలా బాగా ఫీల్ అవుతున్నారు. సో నాకు కూడా చాలా ఫోన్లు వస్తున్నాయి. ఈ టెన్షన్ లైఫ్లో ఒకట ఈవినింగ్ వచ్చి ఈ సాంగ్స్ వింటే చాలా రిలీఫ్ దొరుకుతుంది అన్న ఫీల్ కలుగుతుందని నా ఫోన్ చెప్తున్నాను. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు చాందిని, ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. తమిళ్లో వచ్చేసి భాగ్యరాజ్ సార్ డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ అయ్యాను. దిస్ మై ఫస్ట్ ఫిలిం ఇన్ తెలుగు. చాలా హ్యాపీగా ఉంది టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్ ప్రవీణ్ సార్, ఎందుకంటే ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు, అండ్ టు హ్యావ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ట్రస్ట్ ఇన్ మీ, ఎందుకంటే ఐ ప్లేడ్ అ వెరీ స్ట్రాంగ్ రోల్ ఇన్ దిస్ ఫిలిం, లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు ప్రవీణ్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ, అండ్ ఐమ్ షూర్ ఐల్ హ్యావ్ ఆల్ యూర్ సపోర్ట్ అండ్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. ఆ సినిమాలో సాంగ్స్ చాలా బాగా వచ్చినాయి అండ్ బ్యూటిఫుల్ సాంగ్స్. ఐ కుడ్ అండర్స్టాండ్ లిరిక్స్ బట్ ద సాంగ్స్ ఆర్ రియలీ రియలీ నైస్ అండ్ చాలా కష్టపడి షూట్ చేసాము రెయిన్ సాంగ్స్ అవన్నీ, బట్ లుకింగ్ అట్ ది అవుట్పుట్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్
డైరెక్టర్ కొంచెం టార్చర్ పెట్టారని చెప్పొచ్చు, బికాజ్ యూనో కొంచెం కష్టంగా ఉండింది. రెయిన్ సాంగ్ చాలా కష్టపడ్డాం, బట్ కురిసి కురిసి ఇస్ మై ఫేవరెట్ సాంగ్, దట్స్ ది రెయిన్ సాంగ్, అండ్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్, అండ్ తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. మ్యూజిక్ చూసారు కదండి, ఐ మీన్ ఒకసారి వీలున్నప్పుడు వింటే అంత ఇళయరాజా గారి ట్యూన్ అండ్ ఇళయరాజా గారి ఫ్లేవర్ వస్తుంది. అండ్ నాకు దీంట్లో ఫేవరెట్ సాంగ్ వచ్చి నా నిన్ను రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, అండ్ ఐఎమ్ బేసికలీ రొమాంటిక్ పర్సన్. సో మీరు తప్పకుండా చూడండి, అండ్ ప్లీజ్ డూ ప్రమోట్ అండి. అండ్ ఐ మీన్ బికాస్ 80s ఫిలిం ఇది, ఇది కొత్తగా ఉన్న కాన్సెప్ట్, అండ్ ఇట్స్ డెఫినెట్లీ అ కమర్షియల్ ఫ్లిక్. మీరు దీన్ని ప్రమోట్ చేస్తేనే ఈ రన్ ఆఫ్ ద మిల్ స్టోరీస్ లేకుండా ఇలా కొత్త కొత్త చేయడానికి, రిస్క్ చేయడానికి, యూనో ఇన్నోవేటివ్ థింగ్స్ చేయడానికి ముందుకు వస్తుంటారు. సో డూ హెల్ప్ అస్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్.